అక్కగారి పెట్టెలదారులో రాకపోతే రాలేదు దసరా పండగని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి. ఏమండి అక్కగారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమైనా లోటు కొండ చొప్పండి సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోస్ట్ లేకుండా పోయిపోయాడు మాకు తొందరగా పోతుంది. ఓ మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు ఫ్యాక్టరీ ఏమైనా తక్కువ ఉన్నాయి అనుకున్నారు. మాకు ఏలూరులో ఎలుకల ఫ్యాక్టరీ మాదే, ఉయ్యూరులో ఉడతల ఫ్యాక్టరీ మాదే, పామర్లో పందికూతుల ఫ్యాక్టరీ మాదేనండి. అబ్బో మీరంతా చాలా ఇళ్ళుగా చిన్నలు కట్టి చేశారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు. మీరంతా వచ్చేవాళ్ళు కృష్ణానదిలో భోజనాలు పెట్టేస్తాను. నేను చదువులు మాత్రం మాగా ప్యాస్ అయిపోయాను అక్క గారు. నాకు చదువు సంకల కడుకు వచ్చేసింది, గుడిం తల గుండెల వరకు వచ్చేసింది, పాటలు పాత్రల వరకు వచ్చింది, ఇంగ్లీష్ ఇదుల వరకు పరిగెత్తింది. కాకపోతే చదువు చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదువు ఎక్కువ సంతకం పెడతాం మర్చిపోయాను. జగన్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అడితే ఉద్యోగం ఉన్న కానీ సంతకం చేయవలసి వస్తున్నా ఉద్యోగం లేనించో ఉద్యోగం ఇచ్చారు. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు ఏట్లో 700 బిల్డింగ్ ఉందండి. దాంట్లో ఏమేజ్ కట్టించానంటారు బిల్డింగ్ కి పింక్ అయితే పేలిపోతే, నాపురం నలిగిపోతే, సిమెంట్ సిద్దిపోతే, తాటగతే గలగలంటుందని మా అబద్ధాలు ఆపించారు. కొత్త కలప తయారు చేశారండి. ఏం కలపంటారు అది జిల్లేడు కలప బొబ్బాసి కలప తొంగ దోలాలు ఒరిగే దోసాలు సీపుల పళ్ళ కిటికీలు కోడికి గచ్చు తామరా కప్పు ఇంటి ముందర రొచ్చు ఇంటెనకలు గచ్చు చూపులు బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు చుట్టుకాలంటే గమనం చుట్టేసి వెళ్ళిపోద్ది. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్ధానికి రమ్మంటే ఇదే కనిచ్చుకుని వెళ్ళానండి. అబ్బో మరి అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాల్తే బాధపడిపోతున్నారు, బాగా ఇబ్బంది పడిపోతున్నారా, నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చానండి. అట్ట పలుచు పలుచు 10 మందిని చూడాలి. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి అక్కయ్య గారు. మా విజయవాడ 60 బట్టల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరికి అబ్బో సీదే చీరలు వాణిసర్ లంగాలు జ్యోతులు వచ్చిన చీరలు లగ్గమా నెక్లెస్లు మేనా గాజులు మాకు అంతా డబ్బేనండి అక్కయ్య గారు. కాకపోతే కొంచెం చిల్లర లేక ఇలా బయలుదేరి వచ్చాను. థ్యాంక్ యూ.